రామగుండం గోదావరికని కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సందర్భంగా వలస కూలీలకు మరియు నిరుపేద కుటుంబాలకు రోజుకు 2 పూటల భోజనం ఏర్పాటు చేయడానికి ఆర్జీటూ జీఎం సురేష్ మరియు SO2 మేనేజర్ సాంబయ్య తదితర బాధ్యత సిబ్బంది ఈ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. గోదావరికని మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమానికి శాసనసభ్యులు కోరకంటి చందర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో రోజుకు 2 పూటల నిరుపేదలకు అన్నదానం చేయడం అనే ఆలోచన కలిగి ఆర్జీటూ సిబ్బందిని ప్రశంసించారు. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఆకలితో ఉన్నటువంటి కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయడం, భోజనం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని తెలిపారు. ఆర్జీటూకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరు కూడా ఈరోజు చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. COVID-19 వైరస్ మహమ్మారి ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలని లాక్డౌన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైనటువంటి ప్రజలు, చాలామంది కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు, ఏదో ఒక పని చేసుకొని జీవించేటువంటి వాళ్ళు, భిక్షాటలు చేసుకొని జీవించేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సమాజంలో చాలామంది ఉన్నారు. వారిని అందరినీ కూడా ఆదుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12 కిలోల బియ్యాన్ని 1500 రూపాయలను ఇచ్చినా కూడా వలస కార్మికులు, వలస కూలీలకు ఈ యొక్క అవకాశం లేకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రత్యేకంగా వారికి కూడా సహకారం అందిస్తున్నారు. కానీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వండుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు అండగా ఉండడం కోసం మానవీయ కోణంలో మానవత్వంతో చాలామంది ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా RG2కు సంబంధించినటువంటి జిఎం గారు, SO2 జిఎం గారు, ఆఫీసర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మాతంగి కాంప్లెక్స్ ముందు ఉంటున్నటువంటి కొన్ని నిరుపేదలైనటువంటి కుటుంబాలకు ఈ యొక్క లాక్డౌన్ అయిపోయేంత వరకు భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పి రావడం అనేది చాలా శుభ పరిణామం. ఇలాంటి మానవత్వం కలిగినటువంటి మనుషులు ఈ యొక్క సమాజంలో ఉన్నారు కాబట్టే ఈ యొక్క సమాజంలో ఇంకా మంచితనం ఇంకా నిలబడి ఉన్నదనేది ఇలా చాలామంది చెప్తున్నటువంటి సత్యం. అందుకోసమే మీకు ఏ ఆపద ఉన్నా, ఏ అవసరం ఉన్నా ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వేతర వ్యక్తులుగా ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా లాక్డౌన్కు పరిపూర్ణంగా అందరూ కూడా సహకరించాలి. ఇంట్లకే పరిమితం కావాలి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇలా సేవ చేసేటువంటి కుటుంబాలు, ఈ యొక్క సేవకు పునరంకితమై ముందు భాగాన నిలుస్తున్నటువంటి మనుషులకు ఆ యొక్క దేవుని దీవెనలతోని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా సుఖంగా ఉండాలని మనం అందరం కూడా ఆశీర్వదిస్తాం. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో సేవా పనులు ఎంతోమంది ముందుకు వచ్చి ఎవరికి వారుగా ఏ వాడలో, ఏ గల్లీలో, ఏ ఊర్లో అయినా స్పందిస్తూ ముందుకు వచ్చి అందరికీ నిరుపేదలైనటువంటి వాళ్ళను ఆదుకుంటూ అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ COVID-19 ఈ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో మరి ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ సందర్భం ముఖ్యంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు చాలా వారి చొరవతోని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక 10-15 ప్లేసెస్లో వీళ్ళందరినీ ఆదుకుంటున్నారని మా అందరికీ తెలిసి కూడా RG2 తరఫున మేము మా అధికారులను సంప్రదిస్తే చాలామంది వాలంటరీగా ముందుకొచ్చి మనం కూడా సారు చేసిన యజ్ఞంలాగా తీసుకున్నాడు సారు, దాంట్లో మనం కూడా పాలు పంచుకుందాం, మన వంతు సహకారం మనం చేద్దాం. మీ అందరికీ తెలుసు మానవ సేవే మాధవ సేవ అంటారు, ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డెఫినెట్గా ఈ కరోనా ఏదైతే లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా
ఈ ఐడెంటిఫై చేసిన ఈ దాదాపు 50-60 కుటుంబాలు ఐడెంటిఫై చేశారు. వాళ్ళకు ఖచ్చితంగా భోజన వసతి ఆర్డిటూ తరఫున ఖచ్చితంగా మేము కల్పిస్తామని డిసిషన్ తీసుకోవడం జరిగింది. చాలామంది మా అధికారులు కూడా ముందుకొచ్చారు. డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుతూ, సార్కు చాలా ఇట్లాంటి మంచి కార్యక్రమం సార్ టేకప్ చేసినందుకు సార్కు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన కరోనా వైరస్ వచ్చిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు అందరికీ వలస కూలీలకు, ఉన్న వాళ్లకు, తెల్లకాడు ఉన్న వాళ్లకు అందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఇదే కాకుండా మన లోకల్ రామగుండంలో మన ఎమ్మెల్యే గారు ప్రతి వీధికి ఎక్కడైతే వలస కూలీలు ఉన్నారో, ఎక్కడైతే అన్నము వండుకోలేక నిత్యావసర వస్తువులు లేక బాధపడుతున్నారో వాళ్ళందరి గురించి మన ఎమ్మెల్యే గారు ప్రతి వీధికి అన్నదానం మొదలుపెట్టారు. అదే సందర్భంగా మన సింగరేణి ఆర్జిటూజీఎం గారు దీంతో చేయగలుగుతూ ముఖ్యంగా ఈ వాడలో ఉన్న 50 మంది కుటుంబాలకు ఈరోజు నుంచి ఇక్కడ అన్నదానం మధ్యాహ్నము సాయంత్రం అన్నదానం చేసుకోవడానికి రెడీ అయినారు. ఆర్జిటూజీఎం గారు, అఫీషియల్స్, సింగరేణి వర్కర్స్ అందరూ మీకు మీ ఆకలి తీర్చేందుకు వీళ్ళు వాళ్ళ తరఫు నుంచి ముందుకొచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ గత 4 రోజుల నుంచి మనం ఎదుర్కొన్న కరోనా సమస్య గురించి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ తీసుకున్న చొరవ మాకు బాగా అభినందనలు తెలియజేస్తూ మేము ఆ వంతు కార్యక్రమంగా మేము ఆర్జీపీ తరఫున మేమంతా సహాయం చేద్దాం అనుకుంటున్న మా జీఎం గారు దానికి పర్మిషన్ ఇచ్చి అందరినీ ఉత్తేజపరిచి మన యొక్క డొనేషన్ కలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మనకి ఎవరైతే మనకి వలస కార్మికులు ఉన్నారో లేకపోతే రికార్డ్ని కడుపుండే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మన యొక్క అన్నదానం చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈ యొక్క మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా ఆర్జీటీ తరఫున మన ఎమ్మెల్యే గారిని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అలానే మా మేయర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకొని మీ కరోనా బాధితులు కరోనా వ్యాధి గురించి మన గవర్నమెంట్ చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరు ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన యొక్క మేము పెట్టే అన్నదాన్ని అందరూ స్వీకరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన యొక్క ఆరోగ్యకరమైన రామగుండాన్ని తయారు చేయడంలో మీ అందరూ ప్రజలందరూ సహకరించాలని చెప్పి నేను మనం కోరుకుంటున్నాను.